Sri Gurubhyo Namaha, Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Gurur Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha, Guruve Sarvalokanam Visheshe Bhavaroginam, Nidaye Sarvidyanam Dakshinamurtaye Namo Namaha, Mano Javam Mardutulya Vegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanaraidamukhyam Sri Ramadutam Sirasa Namami. ప్రేక్షకమాశీలందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసం నందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. 8వ రాశి అయినటువంటిది వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. వృశ్చిక రాశి వారికి ఘాతవారము శుక్రవారము, శుక్రవారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి కుజుడికి ప్రీతికరంగా ఎరుపు రంగు వస్త్రంలో కందులు సద్బ్రాహ్మణుకు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల మీకు విశేషమైన ఫలితము లభించగలదు ఈ రాశి వారికి. అలాగే వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు విశాఖ నక్షత్ర జాతకులు అయినచో గురుడు అధిపతి కాబట్టి శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించవచ్చును. అలాగే మీరు అనురాధ నక్షత్ర జాతకులు అయినచో అధిపతి శనేశ్వరుడు కాబట్టి నీలం రత్నం ధరించవచ్చును, నల్ల నూలు దానం చేయవలెను. అలాగే మీరు జ్యేష్ఠ నక్షత్ర జాతకులైనచో అధిపతి బుధుడు ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయాలి. అలాగే ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల ఈ రాశి వారికి విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ మాసం నందున కొంత పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. జన్మ కుజుడు వల్ల కొద్దిగా కోప ఉద్రిక్తతలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కొద్దిగా అంతంత మాత్రముగానే ఉంటుంది. పౌరుషంగా మాట్లాడగలుగుతారు. మొండి వైఖరి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం బాగా ఉంటుంది. అన్నింట జయం చేకూరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. మొండి వైఖరి మాత్రం తప్పకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క కోప ఉద్రిక్తతల వలన ఎదుటివారికి వారి దృష్టిలో పడే అవకాశం చాలా ఉంటుంది. ఎదుటి వాళ్ళ వల్ల కోపానికి మీరు గురి అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకున్న ఎడల ఈ మాసం అలా గడిచిపోతుంది. వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోండి, కందులు దానం చేయండి. విశేషమైన ఫలితం మీకు లభించగలదు. ఎలాంటి దృష్టిదోషం ఉన్నా నరదోషం ఉన్నా తొలగిపోతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆదాయం బాగా ఉంటుంది. అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు కానీ, లలితాశాసనం కుంకుమార్చన కానీ, రావకాల దీపాలు కానీ, అలాగే చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ చేసుకున్న ఎడల ఎలాంటి నరదోషం ఉన్నా కూడా, దృష్టిదోషం ఉన్నా తొలగిపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.